హలో వివర్స్ వెల్కమ్ టు యాంకర్ కళ్యాణి ఛానల్ ఇన్స్టాగ్రామ్ లోని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వేరే వాళ్ళ రీల్స్ కానీ ఎలా కాపీ చేసుకోవాలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి ముందుగా ఇన్స్టాగ్రామ్ యాప్ ని ఓపెన్ చేసి ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి ప్రొఫైల్లో ముందుగా మీరే కనుక రీల్స్ చేసింటే ఆ రీల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసేసేయండి ఎక్జిలో త్రీ డాట్స్ ఉంటాయి అందులో సేవ్ టు కెమెరాలు ప్రెస్ చేస్తే మీరు ఆల్రెడీ ఆడియోని సెలెక్ట్ చేసుకునే కనుక వీడియో చేసింటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ని సెలెక్ట్ చేసుకోండి లింక్ని కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి అందులో సర్చ్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి సర్చ్ బటన్లో వీడియో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి ఈ యాప్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు యాప్ కనుక ప్లే స్టోర్లో ఓపెన్ చేసినప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి యాప్ యొక్క లింక్ని ఇస్తాను ఈజీ ప్రాసెస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి సెకండ్ వన్ ఏ అనమాట మనం వీడియోకి కావాల్సిన మనం డౌన్లోడ్ చేయడానికి కావాల్సిన యాప్ ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి వేరే వాళ్ళ రీల్స్ ని కూడా ఎంత ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇన్స్టాగ్రామ్ లో మనకు అలా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ లేదు ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీరు కాపీ లింక్ ని ఇవ్వకముందే ఆటోమేటిక్గా ఇక్కడ కాపీ లింక్ తీసుకుంటుంది రీసెంట్గా ఏదైతే లింక్ ని కాపీ చేసి ఉంటారో అది ఇక్కడ తీసుకుని ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఇన్ కేస్ ఎవరికైనా కనుక అలాగే లింక్ ఆటోమేటిక్గా రాలేదు అనుకోండి యాప్ని ఒకసారి ఓపెన్ చేసి పేస్ట్ ఇన్స్టాగ్రామ్ లింక్ హియర్ అని ఉంది కదా అక్కడ పేస్ట్ చేయండి మీరు ఏదైతే కాపీ చేసిన లింక్ ఉందో ఆ లింక్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి చూసారా నేను ఈ వీడియో లింక్నే కాపీ చేశాను ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి మన గ్యాలరీలోకి అయితే వీడియో వచ్చేస్తుంది ఎంత ఈజీ కదా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వేరే వాళ్ళ రీల్స్ని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను చూసారా ఇప్పుడు గ్యాలరీలో ఓపెన్ చేస్తున్నాను గ్యాలరీలో కూడా మన వీడియో వచ్చేసింది చూస్తున్నారు కదా ఇలా ఆటోమేటిక్గా గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు వేరే వాళ్ళ రీల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ని ఓపెన్ చేసి రీల్స్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎక్కడైనా కూడా సేవ్ అంటే జస్ట్ సేవ్ అవుతుంది మన గ్యాలరీలోకి రాదు సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ త్రీ డాట్స్ మీద లింక్ని కాపీ చేశాను ఇప్పుడు డౌన్లోడర్ యాప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ అయింది చూసారా ఒకవేళ పేస్ట్ కాకపోతే మీరే ఆ కాపీ లింక్ని పేస్ట్ చేసేసేయండి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి చూసారా వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది గ్యాలరీలో ప్లే అయిపోతుంది Please like, share and subscribe to my channel. Thanks for watching.